కె విశ్వనాథ్ గారి మరణ వార్త విని సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు తన నివాసానికి వెళ్లి అర్పిస్తున్నారు ఈ నేపథ్యంలో కె విశ్వనాథ్ గారి సినీ ప్రస్థానం ఒకసారి చూద్దాం చెన్నైలో ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడి అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు అప్పటికి ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారట అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు అప్పట్లో ఆకాశవాణి హైదరాబాద్ లో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాణి ఈ సినిమాకు కథను కూడా సమకూర్చారట బమిడిపాటి రాధకృష్ణ గొల్లపూడి కలిసి మాటలు కూడా రాశారు దుగ్గిపాటి మధుసూదన్ రావు స్క్రీన్ ప్లే రాశాడు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి కూడా లభించింది సిరిసిరిమూ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది కె విశ్వనాథ్ మొత్తం అరబై సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన జేవి సోమయాజులతో చేసిన శంకరాభరణం ఒక మోస్తారు విజయాన్ని సాధించింది ఈ సినిమాతోనే కె విశ్వనాథ్ గారు దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు కె విశ్వనాథ్ గారు దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు లాహిరి లాహిరి లాహిర్లో సినిమాలో హరికృష్ణ కథానాయకుడైతే తనకు తండ్రిగా నటించారు మిస్టర్ పర్ఫెక్ట్ లో హీరోయిన్ కాజలకు తాతగా నటించారు ఠాగూర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహలో బాలకృష్ణకు తండ్రిగా కూడా నటించారు వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిషకు తాతగా నటించారు ఈయన ఎల్వి ప్రసాద్ బిఎన్ రెడ్డి తర్వాత దాదా సాహెబ్ ఫాల్కే పొందిన మొట్టమొదటి తెలుగు సినిమా దర్శకుడు సిరివెన్నెల స్వర్ణ కమలం స్వాతి కిరణం లాంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది ఈయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రెండు వేల పదహారులో అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు దగ్గుబాటి రామానాయుడు ఎల్వి ప్రసాద్ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అలాగే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత ఈయననే దాదా సాహెబ్ ఫాల్కేను పొందారు విశ్వనాథ్ చలన జీవితంలో శంకరాభరణం చెరిగిపోలేని రికార్డు ఈ సినిమాకు జాతీయ పురస్కారం కూడా గెలుచుకున్నారు తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయ్ అంటిది ఈ సినిమా పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సంప్రదాయం సంగీతాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఇతనే భారతీయ సాంప్రదాయాల కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు కూడా తీశారు వాటిలో కొన్ని సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతికిరణం లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తీశారు కుల వ్యవస్థ వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ గారు చిత్రాలు నిర్మించారు సప్తపది స్వాతిముత్యం ముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ ఆపద్ బాంధవుడు శుభ సంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి శంకరాభరణం చిత్రానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం కూడా లభించింది స్వాతి ముత్యం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆస్కార్ అవార్డుకు అధికార ప్రవేశం పొందింది మన ఇండియాలో ఫస్ట్ ఆస్కార్ అవార్డుకి ఎన్నికైన సినిమా స్వాతి ముత్యం సినిమా అనే చెప్పుకోవాలి భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకుగాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది విశ్వనాథ్ గారు సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తన సినిమాలకు ఎక్కువగా కేవి వి మహదేవన్ గారు లేదా ఇళయరాజు గారు సంగీత దర్శకులుగా ఉంటారు కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ అలాగే కేలు చరణ్ మహాపాత్ర ఇలా ఎంతో మంది కళాకారులతో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో జాతీయ ఉత్తమ కుటుంబకత చిత్రంగా శంకరాభరణం ఎన్నికయి పురస్కారాన్ని అందుకుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో నార్గిస్ దత్ జాతీయ సమైక్యత ఉత్తమ చిత్రంగా నిలిచింది సప్తపది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జాతీయ ఉత్తమ చలన చిత్రంగా నిలిచింది సాగర సంగమం అలాగే స్వాతి ముత్యం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాతీయ ఉత్తమ చలన చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జాతీయ ఉత్తమ చలన చిత్రంగా శృతిలయలు సినిమా పురస్కారాన్ని అందుకుంది అలాగే రెండు వేల నాలుగులో జాతీయ ఉత్తమ చలన చిత్రంగా స్వరాభిషేకం అందుకుంది అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా కె విశ్వనాథ్ గారు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న ఏకైక వ్యక్తి కె విశ్వనాథ్ గారు రెండు వేల పదిహేడులో అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు విశ్వనాథ్ గారు రెండు వేల పదమూడులో డాక్టర్ కె విశ్వనాథ్ గారు లింకా బుక్ ఆఫ్ రికార్డు పీపుల్ ఆఫ్ ది ఇయర్ అందుకున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు ఇలా కె విశ్వనాథ్ గారి ప్రతి ఒక్క సినిమా ఒక ఆనిముత్యం ఈ సినిమాలో ఖచ్చితంగా శంకరాభరణం అనే సినిమా ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన సినిమా కె విశ్వనాథ్ గారు నిర్మించిన సినిమాల్లో ఎక్కువ మందికి ఆదరించినది ఎక్కువ ఘనతను సాధించిన సినిమాలు మనందరం తప్పకుండా చూడాలి వాటిలో కొన్ని మీకోసం శంకరాభరణం మూవీ స్వాతి కిరణం స్వాతి ముత్యం స్వయం కృషి సాగర సంగమం సిరివెన్నెల ఇలా ఎన్నో ఆనిముత్యాల సినిమాలు కె విశ్వనాథ్ గారు నేటి యువతకు కూడా అందించారు ఇంకా ఎవరైనా ఈ సినిమాలు చూడకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే కె విశ్వనాథ్ గారి గురించి ఒక చరిత్రనే రాసుకోవచ్చు ఇలా ఎన్నో సినిమాలను ఎన్నో అద్భుతమైన సినిమాలు ఎన్నో ఆనిముత్యాల సినిమాలు నేటి యువతకు అందించారు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన సినిమాల్లో ఏ ఒక్కటి చూడకపోయినా ఖచ్చితంగా మీరు చనిపోయేలోపు మీ జీవితంలో ఒక్కసారైనా చూడండి కె విశ్వనాథ్ గారి ఆత్మ శాంతించాలని మనం అందరం కోరుకుందాం